వేములవాడ మండలం నూకలమర్రి నమలిగుండుపల్లి గ్రామాల మధ్య వంక సముద్రం చెరువులో తెరాస సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. ఫాజుల్ నగర్ రిజర్వాయర్ D7 కాలువ ద్వారా కాళేశ్వరం జలాలు వంక సముద్రంలోకి వచ్చిన తరుణంలో నాయకులు రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తెరాస సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏషా తిరుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రం మొత్తం చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయని, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో ఈ ప్రాంతం సస్యశ్యామలమైందని, మెట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గం ఎండాకాలంలో కూడా కనీ విని ఎరగని రీతిలో పంట సాగు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏషా తిరుపతి, నూకలమర్రి గ్రామ సర్పంచ్ పెండియాల తిరుపతి, నమిళగుండుపల్లి సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్, చెక్కపల్లి సర్పంచ్ అడ్డిక జైపాల్ రెడ్డి, అచ్చన్నపల్లి సర్పంచ్ దేవరాజు, ఎంపీటీసీ వెలమ నర్సమ్మ, బాలరెడ్డి, మాజీ సర్పంచ్లు రఫీ లక్ష్మణ్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజనీ కుమార్, టీఆర్ఎస్ నాయకులు సోమినేని బాలు రవీందర్ రెడ్డి రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమం భాగస్వామైనందుకు ఈ రైతాంగం ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున మళ్ళొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు.